వంద మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైర్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను పూర్తిగా వినిపించకుండా మ్యూట్ చేశాను. ఫుల్ డెమోని టెలిగ్రామ్లో ముందుగానే పెట్టాను, మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్లో చూసేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడిన కైన్మాస్టర్ కావాలనుకుంటే కూడా మన టెలిగ్రామ్లోనే టాప్లోనే పిన్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే అని ఒక బటన్ వస్తుంది, ఓకే చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క నేను ఇచ్చిన న్యూ డైలాగ్ ఏప్రిల్ 7 అనేది అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు స్క్రీన్ పైన ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ దగ్గర ఈ ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని పైన డౌన్లోడ్ ఆల్ అని వస్తుంది. పైన డౌన్లోడ్ ఆల్ పైన క్లిక్ చేస్తే అన్ని ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇలా ఓపెన్ అయిపోతే మీకు ఎఫెక్ట్స్ వచ్చేసినట్టే. ఇక్కడ మీకు ఫొటోస్కి ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి. మీరు వీటిని ఏది కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయొద్దు, మీరు చేయాల్సిందల్లా ఫోటోని రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. దానికి మీరు చేయాల్సింది, ఫోన్ సైలెంట్లో పెడదాం ఫస్ట్. రైట్, సైలెంట్లో పెట్టేశాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్ లేదా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటోస్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఇలా రీప్లేస్ అయిపోయింది, ఎఫెక్ట్ కూడా వచ్చింది. సెకండ్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఫోటో దగ్గరకు వచ్చాను, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ క్లిక్ చేశాను, ఫోటో రీసైజరు అండ్ ఇంకో ఫోటోని క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా మీరు ఆల్ ఫోటోస్ని రీప్లేస్ చేయండి. నాకు ఫోటోస్ ఇంత పర్ఫెక్ట్గా సైజ్ ఎలా సరిపోయాయి అంటే నేను వీటిని ముందే రీసైజ్ చేసుకున్నా. ఓకేనా, దానికి సంబంధించిన ఫుల్ వీడియో చేశాను, మీకు స్క్రీన్ పైన చూపించాను, చూడండి. ఈ వీడియో చేశాను ఎందుకంటే ఫోటోస్ని 9:16 రేషియోలో క్వాలిటీ కన్వర్ట్ అవ్వకుండా ఎలా సైజ్ రీసైజ్ చేస్తారు వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఆ వీడియోని చూసి మీరు కూడా మీ ఫోటోస్ని ఇలా క్రాప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఒక సైజులో వస్తాయి, అప్పుడు మీరు పెట్టుకుంటే యానిమేషన్ బాగా యాడ్ అవుతుంది. ఫస్ట్కి వచ్చేయండి, చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు అందరూ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియోని ఈ బ్లాక్ స్క్రీన్ ఎండింగ్ వరకు వచ్చి ఈ యొక్క వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ కట్ చేయండి. ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్కు, ఇది అప్లై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ దగ్గరకు వచ్చి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఈ బ్లాక్ ఆడియో ఫైల్ వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే ఆడియో ఒకటి ఉండిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరకు రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన షాడో ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి పైకి జరపండి. కొద్దిగా జరిపి కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో కిందకి వెళ్తే హ్యూ అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని పైకి వస్తే సాచురేషన్ అని ఉంటుంది, ఇది పెంచండి. టిక్ మార్క్ ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, ఇదే టెంప్లెట్. ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయాలి కంపల్సరీగా, ఆడియోని 0 చేసి టిక్ మార్క్. మళ్ళీ ఇదే ఆడియో వీడియో ఫైలు కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను టిక్ మార్క్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ కలర్ బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికి మీరు చేయాల్సింది పైన షేర్ బటన్ క్లిక్ చేసి 1080p 30 frames పెట్టి బిట్రేట్ మాత్రం 2 MBPS పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనం అయితే ట్రెండింగ్లో ఉన్న ఒక వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.